మైథాలజీ వరల్డ్ ని విఎఫ్ఎక్స్ ద్వారా ఎలా చూపించారు అంటే ఏం లేదు స్టోరీ మొత్తం మార్చేశాడు ఉన్నది ఒకటి సినిమా అయితే విఎఫ్ఎక్స్ ఎలా ఉంది పూరా విఎఫ్ఎక్స్ కూడా పూరా అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అవన్నీ కొంచెం చూస్తే ఇక్కడ తీసింది అయితే డిజాస్టర్ ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి అది కూడా డిజాస్టర్ ఆయన వస్తున్నాడు కదా అట్లా అంటే అట్లా అయితే చూస్తాను ఇందాక ఎవరైతే మేకప్ వేసుకొచ్చారో అంత వేస్ట్ సీతాదేవి గురించి మీకు ఏమైనా వచ్చింది సినిమాలో ఒక ఒక పాజిటివ్ పాయింట్ కూడా లేదా పాజిటివ్ అంటే కొన్ని చూడొచ్చు తప్ప పడి పడి ఏం కొట్టలేదు సినిమాలో మైనస్ ఏంటి చెప్పండి కొన్ని సినిమా అంటే చీకటి టార్చ్ ఇట్లా టార్చ్ వేసుకొని సినిమా చూడాలి ఏంటంటే మరి హనుమంతుడి పవర్ఫుల్ గా ఏం చూపిలేదా స్టోరీ ఒకటి ఉందంటే ఒక స్టోరీ చూపించారు ఏం స్టోరీ చూపించారు యాక్చువల్ రామాయణం ఏంటి దీంట్లో ఏం చూపించారు ఇప్పుడు యాక్చువల్ రామాయణంలో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి కదా లక్ష్మణుడు ఇట్లా నార్మల్ యాక్చువల్ గా రామాయణం చిన్నప్పటి నుంచి చిన్నదానికి ఇప్పటికేం సంబంధం రావణాసుడి గెటప్ ఎలా ఉంది ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పిన ప్రభాస్ కొంతమంది ఫ్యాన్స్ అతను కొట్టడం అనేది కరెక్ట్ కాదన్నమాట టోటల్ మైనస్ నీకు ఎవడిచ్చాడని ఒకడు కొట్టడం అధికారం ఐమాక్స్ దగ్గర ప్రతి సినిమాని చూస్తావు నీకు బాగపోతే బాగలేదని చెప్తావు నువ్వు పెట్టుకుంటే ఇక్కడ డబ్బులు న్యాయం జరగలేదు న్యాయం జరిగినప్పుడు వాడు అభిప్రాయం వాడు చెప్పుకుంటాడు నీకెందుకు వచ్చింది నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అయితే నువ్వు కట్అట్లు కట్టు లేదంటే అందరూ చేయి అదే ప్రభాసం ప్రేమించే అయితే అంతేగాని ఒకరిని కొట్టడమో లేదంటే ఒకరిని చెప్పడం కాదు నేను ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా అతను కొట్టడం అనేది మైనస్ అన్న నాకు కూడా చెప్తున్నాను నాకు వరకు సినిమా ఎవరేజ్ నా ఒపీనియన్ చెప్పుకుంటున్నాను వేరే వాళ్ళ సినిమా కూడా సినిమా బాగుందనుకో అది కూడా సినిమా బాగాలేదని చెప్తాను బాగుందని అవునోడి సినిమా కూడా బాగుందని సినిమాలో మైనస్ ఏంటి బ్రో అలా సినిమాలో మైనస్ ఏంటంటే వాళ్ళు చెప్పింది లేదు నేను విజువల్ ఎఫెక్ట్స్ నేను విజువల్ ఎఫెక్ట్స్ ఏం కనపడలేదు అనమాట ఎందుకంటే వాళ్ళు టూడీలో చూసినా త్రీడీలో చూసినా సినిమా సినిమా అయ్యారు బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఎమోషన్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చి చూసాం వచ్చి సీన్స్ అన్ని ఫస్ట్ హాఫ్లో ఉంటాయి బట్ ఫస్ట్ హాఫ్ వస్తే మనం ఎంజాయ్ చేస్తాం బోర్ కొట్టగానే ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఏంటంటే విజువల్ పరంగా స్క్రీన్ల పరంగా కార్టూన్స్ లో గ్రాఫిక్స్ చూసుకున్నట్టు అనిపిస్తుంది బట్ అక్కడక్కడ కల్పితం చేశారు కదా ఎందుకంటే నాకు రామాయణం పూర్తిగా తెలియదు బట్ అంత అనుభవం కూడా లేదు బట్ అక్కడ నాకు ఆడియన్స్ చెప్పినప్పుడు కొద్దిగా తెలుసు బట్ కథ పరంగా ఓకే సీతాదేవి నెట్టికెళ్ళడం కానీ పట్టాభిషేకం కానీ అన్నీ కూడా బాగా చూపించారు బట్ ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏం లేదు టోటల్ మైనస్ ఓమరావతి టోటల్గా సినిమా పోయిందంటే ఓమరావతిలే కలెక్షన్ వచ్చినట్టు రాముడిగా ప్రభాస్ లుక్స్ కానీ సైఫ్ అలీ కానీ లుక్స్ కానీ అలా సైఫ్ అలీ చేసిన మైనస్ క్యారెక్టర్ విధంగా కూడా నడవడం కానీ అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయడం సరిగ్గా లేదు మిగతా క్యారెక్టర్ అన్నీ కూడా సూపర్ రాముడి క్యారెక్టర్ కానీ హనుమాన్ క్యారెక్టర్ కానీ సీతాదేవి క్యారెక్టర్ హనుమాన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ గా చూపించారు బాగుంది అన్న అక్కడ కొంచెం కామెడీ కూడా ఉంది బట్ సీతాదేవి గారు మంచి లుక్స్ మంచి సెగ్మెంట్స్ క్లైమాక్స్ లో వార్ సీక్వెన్స్ ఎలా వార్ సీక్వెన్స్ ఏం బాగాలేదు బాగాలేదు అదే మైనస్ సెకండ్ హాఫ్ భారీగా ఎక్స్పెక్ట్ చేస్తాము బట్ క్లైమాక్స్ బట్ విజువల్ పరంగా కొంచెం కార్టూన్ సినిమా చూస్తాడు అనిపించింది ఓకే బట్ ఏంటంటే సినిమా వరకు చూసుకుంటే ఎవరైనా సరే ప్రభాస్ ఫ్యాన్స్ అదర్ ఫ్యాన్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ రిపీట్ గా ఫేర్ గా చెప్తాను ప్రభాస్ గారు కోసం ఫస్ట్ టైం కోసం ఒకసారి అయితే చూడొచ్చు అన్న మళ్ళీ మళ్ళీ సినిమా రికార్డ్ మాత్రం కూడా సినిమా అయితే థ్యాంక్ యూ ప్రభాస్ గారు పరకాయ ప్రవేశం చేశారు అద్భుతమైనటువంటి మనకి మామూలు వారికి కనిపిస్తున్నారు దయచేసి మనం ఒక అద్భుతమైనటువంటి భారతదేశం ఒక గుండె రామాయణం అదొక దృశ్య కావ్యం అద్భుతంగా మలిచారు అంటే ఓరెనది మన ప్రభాస్కి రామాయణం చెప్తాను అంటే డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్ కానీ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంగ్లీష్ వెస్టర్న్ కల్చర్లో ఉన్నాం మనం రామాయణం అనేది మన సంస్కృతి సాంప్రదాయం అది యాప్ట్ అనేది ఎలా మాట్లాడతాం ఓకే చూపించు రాముడిగా ప్రభాస్ యొక్క లుక్స్ ఎలా ఉన్నాయి సార్ అద్భుతం అండి అద్భుతం రాముడు ఎలా ఉంటారో మనం ఎవరూ చూడలేదు అది యుగం యుగాలే మారిపోయింది ఓకే త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ యుగంలో ఎస్ రాముడు ఇలాగే ఉండాలి ఉన్నాడు ఆయన అలాగే దానికి తగ్గట్టు హనుమంతుని యొక్క రోల్ పవర్ఫుల్ గా ఉందా హనుమంతుని యొక్క రోల్ పవర్ఫుల్ గా అద్భుతంగా ఉందండి కంటెంట్ తడి పెట్టించారు ఆయన క్యారెక్టర్ అంటే మనసుతో చూస్తే ఇది ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం ప్రతి భారతీయుడి ఉండే చప్పుడు రావణాసురి గారి క్యారెక్టర్ ఎలా ఉంది రావణాసురి రావణ లంక ఎలా చూపించారు అందులో అది అలా ఉంటుందేమో అని అప్పుడు చూపించింది అది రామణ లంక బంగారంతో నిర్మించారు ఇది ఒక రాతి కట్టడం నల్లగా ఉంది బాగుంది అద్భుతంగా విజువల్ బ్యూటీతో చూడాలి ఇది త్రీడీలో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు త్రీడీలో ఎక్స్పీరియన్స్ అద్భుతం అండి చూసాను త్రీడీలోనే చూసాను చాలా బాగుంది
అందరూ చూడాల్సినటువంటి క్లైమాక్స్ లో వార్ సీక్వెన్సెస్ అవన్నీ ఎలా ఉన్నాయి? ఒక హాలీవుడ్ సినిమా తెలుగులో చూసాం, అద్భుతంగా ఉంది, చాలా అద్భుతం. రేటింగ్ ఏం చేస్తారండి? అవుట్ ఆఫ్ 10 100 ఇవ్వాలండి. అవుట్ ఆఫ్ 10 కాదు, 100. మన మన సంస్కృతి సాంప్రదాయం రామాయణం మనది. విజువల్ గ్రాఫిక్స్ ఎట్లా ఉన్నాయి? విజువల్ గ్రాఫిక్స్ ఎట్లా ఉన్నాయి? ఫుల్ ఎంజాయ్ చేస్తాం. కృష్ణాగోతి మనకి మళ్ళా చూడదు అనిపిస్తే అంతా బాగుంది. ఆ సీన్ చూసిన దగ్గరికి మన దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తే బాణం వేస్తా కూడా అరే మన దగ్గర వచ్చినట్టు అనిపిస్తే అంతా ఫీలింగ్స్ లో ఉంటుంది. ఎక్కడ బాగుంది ఎక్కడక్కడ పోవట్లేదు. కృష్ణ కూడా మనం మళ్ళా చూడాలి అనిపిస్తే అంతా బాగుంది. ఇలా సినిమా మనం ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఇది రామన్ సంబంధించిన సినిమా కాబట్టి మనం సినిమాకి ఎప్పుడైనా మైక్ తీసుకోవాలి. బాగానే ఉంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్. బాగుందన్నా ఉన్న జనరేషన్ తగ్గట్టు సినిమా చేసిన బాగుంది, ఎక్కడ పోవట్లేదు. మనం ఇలా సినిమా ఎంకరేజ్ చేయాలి. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్రభాస్ మన సైఫ్ అలీ ఖాన్ హనుమంతుడు మెయిన్ హనుమంతుడు చాలా బాగుంది. ఆయన బాగా నటించాడు. రియల్గా మనకు అంజనీ సంతోషం అనిపిస్తే అంతా బాగుంది. రాముడికి ఎంత న్యాయం ఉందో ఆయన హనుమంతుడు అంతా బాగున్నాడు. ఇంకోటి సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ మొత్తం సూపర్ ఉంది. ఇచ్చి పడేసి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తాం. 5 కి 4 5 కి 3.5 ఇస్తాం. రేటింగ్ ప్రాబ్లము లేకపోతే వాళ్ళు అనుకున్న సీన్స్కి వర్కౌట్ అవ్వలేదా అంటే మీరేం డిసప్పాయింట్ అయ్యారు? మోస్ట్లీ ఎవ్రీథింగ్ డిసప్పాయింట్మెంట్. గ్రాఫిక్స్ వస్తే బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. గ్రాఫిక్స్ బాగాలేదు. అసలు రైటింగ్ అయితే భయం, ఎవడో తెలుగు డబ్బింగ్ కూడా రాసినట్టు రాశారు. కొంచెం మన లాంగ్వేజ్ మన హీరో కదా, డైలాగ్స్ తెలుగు డైలాగ్స్ యాప్ట్గా లేవు. యా ఇంటెన్స్గా లేవు. రామాయణం అంటే కొంచెం ఇంటెన్స్గా ఉండాలి కదా. ప్రభాస్ లుక్స్ రాముడికి ఎట్లా? ప్రభాస్ వాజ్ గుడ్, ప్రభాస్ వాజ్ ఆల్ రైట్. ప్రభాస్ బాగున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంకా బాగా సెట్ అయ్యాడు రామనాథన్ రోల్. బాడీ లాంగ్వేజ్ హనుమంతుడు రోల్ పవర్ఫుల్గా చూపించారా మీరు చూడండి. బట్ నో, మనం అనుకునే హై వేరు. హనుమాన్ అంటే మనం సూపర్ స్ట్రెంగ్త్ అనుకుంటాం కదా, అది రీచ్ అవ్వలేకపోయాడు. మేబీ ఎక్కడ రాంగ్ చేశారు, దే హ్యావ్ టు సిట్ అండ్ రీఅనలైజ్. అంటే విఎఫ్ఎక్స్ ఓల్డ్ అంతా ఎలా అనిపించింది? రేటింగ్ ప్రాబ్లము లేకపోతే వాళ్ళు అనుకున్న సీన్స్కి వర్కౌట్ అవ్వలేదా అంటే మీరేం డిసప్పాయింట్ అయ్యారు? మోస్ట్లీ ఎవ్రీథింగ్ డిసప్పాయింట్మెంట్. గ్రాఫిక్స్ వస్తే బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. గ్రాఫిక్స్ బాగాలేదు. అసలు రైటింగ్ అయితే భయం, ఎవడో తెలుగు డబ్బింగ్ కూడా రాసినట్టు రాశారు. కొంచెం మన లాంగ్వేజ్ మన హీరో కదా, డైలాగ్స్ తెలుగు డైలాగ్స్ యాప్ట్గా లేవు. యా ఇంటెన్స్గా లేవు. రామాయణం అంటే కొంచెం ఇంటెన్స్గా ఉండాలి కదా. ప్రభాస్ లుక్స్ రాముడికి ఎట్లా? ప్రభాస్ వాజ్ గుడ్, ప్రభాస్ వాజ్ ఆల్ రైట్. ప్రభాస్ బాగున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంకా బాగా సెట్ అయ్యాడు రామనాథన్ రోల్. బాడీ లాంగ్వేజ్ హనుమంతుడు రోల్ పవర్ఫుల్గా చూపించారా మీరు చూడండి. బట్ నో, మనం అనుకునే హై వేరు. హనుమాన్ అంటే మనం సూపర్ స్ట్రెంగ్త్ అనుకుంటాం కదా, అది రీచ్ అవ్వలేకపోయాడు. మేబీ ఎక్కడ రాంగ్ చేశారు, దే హ్యావ్ టు సిట్ అండ్ రీఅనలైజ్. అంటే విఎఫ్ఎక్స్ ఓల్డ్ అంతా ఎలా అనిపించింది?